మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందనరావు హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందనరావు మాట్లాడుతూ, 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని 10 సంవత్సరాలు మాజీ సీఎం కేసీఆర్ టైంపాస్ చేసినాడు అని, అలాగే 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి 17 లోక్సభ స్థానాలు గెలిపిస్తే ఢిల్లీ నుంచి పైసలు తీసుకొస్తానని చెప్పడం గమనార్హమన్నారు. బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లే ఉంది అన్నారు. వీరిద్దరి మధ్యన తేడా ఏం లేదు అన్నారు. పాలనకి 100 రోజుల కాంగ్రెస్ పాలనకి మధ్యన పెద్ద తేడా కనబడతలేదు. పేదోడి కష్టాలు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలు ఎట్లున్నాయో 100 రోజుల రేవంత్ రెడ్డి గారి పాలన లోపల కూడా అట్లే కనబడతా ఉన్నాయి. 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 15 టైంపాస్ చేసి ఆయన పోతే 100 రోజులు టైంపాస్ చేసిన ఈ పెద్ద మనిషి కూడా 17 MPలు గెలిపింది, ఢిల్లీకి పోయి పైసలు తెస్తా అంటున్నాడు. సార్, నువ్వు తెచ్చేది ఎందుకు, ఢిల్లీకి పోవడం ఎందుకు? బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో కాంగ్రెస్ పరిస్థితి కూడా అట్లే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా మా మెదక్ ఓటర్లకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అభివృద్ధి విషయంలో రాజీలేని పోరాటం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్కి దేశంలో భవిష్యత్తు కనబడతలేదు. కాబట్టి ఒక్క తెలంగాణలో కాంగ్రెస్ కోర్టు పడితే అవి మురిగిపోతాయి, నిజాంపేట చెరువుల పడ్డట్టు అయితే తప్ప ఉపయోగంలోకి రావు. కాబట్టి దయచేసి నరేంద్ర మోడీ గారిని 3వ సారి ప్రధానమంత్రి అయ్యేలా ఆశీర్వదించమని ప్రజానీకానికి అందరు కూడా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ.